విజయనగరం జిల్లా బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే సంపంగి వెంకట చిన్నపల్లనాయుడు నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ చేసిన ఆయన స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న అప్పలనాయుడు సభ అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం చేరుకుని అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం మాట్లాడిన ఆయన రాగల ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని జోస్యం చెప్పారు. పేదల పాలన పెన్నిధి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండోసారి బొబ్బిలి నియోజకవర్గానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఈరోజు వచ్చినటువంటి ప్రజా వెల్లువ ఖచ్చితంగా వైనాట్ 175 అనే పదాన్ని మా నియోజకవర్గాన్ని చూసుకుంటే అది 100కి 100 పాళ్ళని రాష్ట్ర ప్రధానికి నిజం చేస్తారని నేను పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నాను. ఇంత ఎండలు లెక్క చేయకుండా నియోజకవర్గ నలుమూలల నుండి కూడా అన్ని వర్గాల ప్రజలు, అన్ని ఏజ్ గ్రూపులు కూడా, చిన్నపిల్లల దగ్గర నుండి ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మన ప్రీతం ముఖ్యమంత్రి జననేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకం పెట్టుకొని అయితే బొబ్బిలి స్థానాన్ని నాకు కేటాయించారో దాన్ని తప్పనిసరిగా విజయం సాధించి ఈ బొబ్బిలి ప్రజలందరూ కూడా చిన్నపల్లనాయుడిని ఆయన గిఫ్ట్గా ఇస్తారని